నెల్లూరు నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన ఉమ్మడి నెల్లూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలు, మాజీ శాసనసభ్యులు విచ్చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఖండన, ఆయన తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చే వరకు టీడీపీ శ్రేణులు చేపట్టవలసిన భవిష్యత్తు కార్యాచరణ, చేపట్టవలసిన ప్రచార కార్యక్రమాలు, స్థానిక నాయకుల అభిప్రాయాల సేకరణ, వారి ఆలోచనపై తీర్మానాలు అజెండాగా సమావేశం సాగింది. అనంతరం బాబుతో నేను లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేపటి నుండి నియోజకవర్గాల వారీగా, మండలాల వర్గాల వారీగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మనమంతా ధైర్యంగా ఉండాలన్నారు. చంద్రబాబుపై జరుగుతున్న దుర్మార్గపు చర్యల గురించి సామాన్య ప్రజలకు వివరించి వారితో కలిసి పోరాడాలని తెలిపారు. అన్యాయంగా అరెస్టు చేయించి రిమాండ్కి పంపి వైసీపీ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతుందని విమర్శించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాట్లాడుతూ, పోలీసులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా పార్టీ అధినాయకుడిపై ఉన్న ప్రేమతో ముందుండి పోరాడిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నామన్నారు. చంద్రబాబు తిరిగి ప్రజాక్షేత్రంలో వచ్చే వరకు అందరం ధైర్యంగా ముందుండి పోరాడతామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ మాట్లాడారు. మన నాయకుడు చంద్రబాబుపై పెట్టినవన్నీ తప్పుడు కేసులేనన్నారు. ఆయన త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జీలు, జాతీయ, రాష్ట, జిల్లా పార్టీ కార్యవర్గం, మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. కమిటీ పెడతానన్నా, ఆ కమిటీలో దెబ్బలిస్తే చేస్తానన్నా. కమిటీకి ఇవ్వలే కదా, నేను కూడా ఒక 25 లక్షలు కానీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటాం. ఇప్పుడు నెల్లూరు సిటీలో అయితే ఒక నిమిషం ఇప్పుడు కేసు విషయం తీసుకుంటే నాకు కూడా 7 ఉన్నాయి, 4 కేసు నాకు 7 ఉన్నాయి, అందులో 3 ఫీల్ వచ్చినాయి, ఇంకా 4 రావాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఏదైతే ఇంకొక కేసు పెట్టారో కోర్టులో ఉంటే వినాల. చంద్రబాబు నాయుడు మీద 2వ కేసు ఏదైతే పెడుతున్నారో, ఏదైతే నోటీస్ ఇచ్చారో, ఆయన ఇంట్రాగేషన్ చేయడానికి మాకు కావాలి 5 రోజులు విన్నారో, ఆ రింగ్ రోడ్ కేసులో సార్ ఏమన్నా నేను బెయిల్ తెచ్చుకున్నాను, సార్ ఇంకా బెయిల్ తెచ్చుకోరా, సార్ కూడా బెయిల్ తెచ్చుకోవాలంటే ఇవాళ దాని మీద పెట్టుంటాడు కాదు. అందులో రింగ్ లేదు, రోడ్ లేదు, 2 లేవు, నిజంగా లేవు. నా సొంత నేనే రింగ్ డిజైన్ చేసింది, అంటే మినిస్టర్ని, నా సొంత ల్యాండ్ నా మిస్సెస్ పేరుతో ఉంది. అది మొన్నది 2001లో, ఇప్పుడు కాదు, 2021 కాదు, 2001లో, అంటే 22 సంవత్సరాల క్రితం ఈరుగల్లు దగ్గర, అమరావతి రాజధానిలో కాదు, ఈరుగల్లో మెయిన్ ప్లాట్, 2వ ప్లాట్ ఉంది, 40 సెంట్లు. ఆ ప్లాట్ మొత్తం రింగ్ రోడ్లో పోయింది, నాకే తెలీదు, నేనే డిజైన్ చేసింది. నిజంగా నేను చేసుకోవాలంటే దాని యొక్క 40 పక్కకి అని చెప్పేసి ఉంటే దాని విలువ ఎంతో పెరిగింది. ఈరోజు దాని విలువ రిజిస్ట్రేషన్ ప్రకారం వేడుకోట్లు నాకు ఇన్ని సంవత్సరం ఇది తెలీదు. మొన్న ఈ మధ్య మా విజయభాస్కర్ రెడ్డి, మేము అక్కడ స్కూల్ కట్టుకుంటాం పర్మిషన్ ఇవ్వమంటే ఓకే అన్న, అప్లై చేశాడు. అప్లై చేస్తే సిఆర్టీ లెటర్ ఇచ్చారు, మీ యొక్క సైకిల్ ఇంగ్లాండ్లో పోయింది, మీకు బిల్డింగ్ అప్రూవ్ రాదని. నేను మినిస్టర్ అయి నా సొంత స్థలం పోయింది, నేనే ఇంకో చేశాను నా సొంత స్థలం 7 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూ. ఈరుగల్లు రోడ్లో అది అమరావతి క్యాపిటల్ సిటీలో కాదు. ఇలా వీళ్ళ కేసులు అన్ని తప్పుడు కేసులు. ఈరోజు మన నాయకుడు పెట్టింది కంప్లీట్గా తప్పుడు కేసులు, కడిగిన ముచ్చేలాగా మన నాయకుడు బయటకు వస్తాడు, అతను ఎటువంటిది లేదు.
అయితే మనందరం వాళ్ళు ఏదైతే పార్టీ ఆఫీస్ ఇచ్చారో ఆ ప్రోగ్రామ్ని అందరూ బాగా చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నిన్న నెల్లూరు సిటీ వాళ్ళు కూడా యాక్చువల్ 28 డివిజన్లు ఉన్నాయి, 28 డివిజన్లు చేయమన్నారు. అందరూ చేయండి, ఒక దగ్గర కాకుండా ఒక దగ్గర ఉంటే పోలీసు వాళ్ళు వస్తారు అరెస్ట్ చేస్తారని చెప్పిన అందరూ చేశారు. శ్రీనివాస్ రెడ్డి కూడా యాక్చువల్గా చాలా మోటివేట్ చేశారు, అందరు నాయకులు మోటివేట్ చాలా బాగా చేశారు. నేను అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నా. జిల్లాలో ఉన్న 10 కాన్స్టెన్సీలు అందరూ ఎవరైతే నిన్న కష్టపడి చేశారో అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ రేపు ఈ కార్యక్రమాన్ని అందరూ సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మన వాళ్ళకి ఇతర ఆస్తులు కానీ పొలాలు అనేక వేధింపులు గురవుతూ కోర్టులో కేసులు వేయడానికి భయపడుతూ లాయర్ల ఫీజులకు భయపడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూశాం. అనేక ప్రయత్నాలు చేశాక ఏ విధంగా నీరు చెట్టు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఇతర బిల్లులు హైకోర్టు నుంచి కొంతమేరకు న్యాయం చేయగలిగాం. నేను ఈ వేదిక నుంచి జిల్లా అధ్యక్షుడు అజీజ్ గారు గారిని, అదేవిధంగా పెద్దలు నారాయణ సార్ని కూడా దృష్టికి తీసుకురావాల్చుకున్నా. ప్రతి ఒక్కరిలో అభిమానం, పోరాడే ధైర్యం ఉన్నా పోలీస్ కేసులు ఎక్కువైపోయినాయి, లాయర్ల ఫీజులు కూడా పెరిగిపోయినాయి. దీన్ని గతంలో ధర్నా అంటే నెల్లూరులో కిటకిటలాడిపోయేది ఏ కార్యక్రమం ఇచ్చినా. ప్రభుత్వం మీద పోరాడాలంటే ఎప్పుడు ఏ పిలిపిచ్చినా నెల్లూరులో ధైర్యంగా పరుగులెత్తేది. ఈరోజు ఆ శక్తి ఉంది, పార్టీకి పనిచేయాలనే కోరిక ఉంది, కానీ అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఒకటే తెలియజేస్తున్నా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా రాబోయేది తెలుగుదేశం పార్టీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మొదటి 6 నెలల్లో అక్రమ కేసులు మొత్తం రద్దు చేస్తాం, ఎత్తేస్తాం అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు కేసుల గురించి ఇబ్బంది పడుతున్న కార్యకర్తల కోసం రాష్ట్ర పార్టీ ఏ విధంగా ఈ 4 సంవత్సరాలు ఆదుకుందో నెల్లూరు జిల్లాలో కూడా అదేవిధంగా కార్యకర్తల సంక్షేమం కోసం కోర్టు కేసులు లాయర్ల ఫీజులకి ఒక నిధిని ఏర్పాటు చేయాలని ఆలోచన చేశా. ఎవరైతే నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు నాయకులు పరిష్కరిస్తే సంతోషమే, లేని పక్షంలో ఉమ్మడి జిల్లా 10 నియోజకవర్గాల్లో అక్రమ కేసులపై కావాల్సిన సహాయం ఈ జిల్లా ఆఫీస్ అందిస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఈ యొక్క సమస్యపై మాట్లాడారు, అందుకే తర్వాత మేము ముఖ్య నాయకులు ఇన్ఛార్జ్ అందరితో మాట్లాడతాం. ఎంత ఖర్చైనా కార్యకర్తల కేసుల కోసం లాయర్లతో మాట్లాడతాం. చాలా మందిని చూసాం ఈ 4 సంవత్సరాల్లో. ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు ఉత్సాహంగా ఉన్నారో ఆ లాయర్లు ప్రతిపక్షంలో సగం మంది. ఎవరైతే కొత్తగా వచ్చారో ఫోన్ చేస్తే, పార్టీ ఆఫీస్ నుంచి పిలిస్తే వచ్చి పనిచేస్తున్నటువంటి లాయర్లు చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళందరిని కూడా గుర్తుంచుకోవాలా. రేపు నారాయణ గారు, సోమరెడ్డి గారు, లేకపోతే కోటమిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి గారు ఎవరెవరు కూడా చేరిపోతారు. మళ్ళీ ఈ 4 సంవత్సరాలు ఒక్క కేసు కార్యకర్తల గురించి పట్టించుకొని లాయర్లందరూ, గతంలో కూడా ఇదే జరిగింది. ఈరోజు అందుకే జిల్లా ఆఫీసులో కూడా ఎవరైతే మన పార్టీ కోసం కష్టపడి పనిచేశారో ఆ లాయర్లను కూడా గుర్తించాలని చెప్పి గతంలో కూడా చెప్పా. ఈరోజు మొదటగా జిల్లా పార్టీ కార్యాలయానికి నా వంతుగా
కార్యకర్తల కేసుల కోసం 10 లక్షల రూపాయలు ఇస్తున్నా అని చెప్పి తెలుసు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో కార్యకర్తల్ని కాపాడుకోవడం అంత సాధారణమైన పని కాదు. నిన్న చూసాం కొడుగొండ రామకృష్ణ గారు పొంగనూరులో బాబు గారి మీద దాడి జరిగితే నిరసన తెలియజేస్తే అటెంప్ట్ మర్డర్ ఆయన మీద నెల రోజులు బెయిల్ వచ్చిన దాకా ఎక్కడో ఉండి రావాల్సి వచ్చింది. కాళాస్త్రంలో చూసాం నిన్న అయ్యా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి రాత్రి అయిపోతుంది పంపించమంటే అటెంప్ట్ మర్డర్. ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐని కానిస్టేబుల్ని చంపబోయారని చెప్పి కేసులు పెట్టారు. నిన్న సాయంత్రం పార్టీ ఆఫీసులో లీగల్ రివ్యూ పెట్టాం. పాత వాళ్ళలో ఇంకెంతమందికి ఇల్లు తేవాలని చెప్పి లెక్క చూస్తే ఇంక 20 మందో 30 మందో ఉంది. పొంగనూరులో బాబు గారి మీద దాడి అంటే హైకోర్టు నుంచి ఫోన్ వచ్చింది, సార్ ఈరోజు 130 మందిని మళ్ళీ ఇంక్లూడ్ చేశారు సార్ అని. ఇతరులు అని పెట్టి రోజుకో 50 మంది మీద కేసులు పెడుతున్నారు. యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, ఎవడ రోడ్డు మీదకి వస్తే, ఎవడ ఓటర్ లిస్ట్ వెరిఫై చేస్తే చిత్తూరులో అది పరిస్థితి మనం చాలా నయం. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పెద్దలందరితో కూడా మాట్లాడతాం, దీనికి ఒక సెల్ ఏర్పాటు చేస్తాం, లాయర్లందరితో కూడా మాట్లాడతాం. కంటికి రెప్పల ఏ అవసరం ఉన్నా కార్యకర్తలను కాపాడుకునేదానికి ఈరోజు మనందరం నిర్ణయం తీసుకొని కోర్టులు, లాయర్లు, పోలీస్ కేసుల మీద ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పి తెలియజేస్తూ ఏ కార్యక్రమం వచ్చినా ఇంతకంటే మనకు జరిగే నష్టం ఏం లేదు. బాబు గారిని అక్రమ అరెస్ట్ చేసి మనం ఒక అవినీతి పరులుగా చిత్రీకరించేదానికి జైల్లో పెట్టాక ఇంక ఇంతకు మించి మనం పోరాడేదానికి ఏం లేదు. అందుకే పార్టీ ఇచ్చినటువంటి పిలుపుకి బాబు గారు తిరిగి మళ్ళీ వచ్చేంత వరకు నిరంతరం మనం ఈరోజు ఇక్కడ మనం ఇలా చాలామంది నాయకులు అందరూ ఉన్నారు. కానీ ఈ కార్యక్రమం సమయం లేట్ అయిపోయింది కాబట్టి అందరికీ మాట్లాడే అవకాశం దొరకలేదు. ఇంత ఇన్ఛార్జెస్, మెయిన్ లీడర్స్తో మాట్లాడాలని భావించాము. మరి దాన్ని అన్యంగా భావించొద్దు. మీ ఈ యొక్క ఉద్యమం స్ఫూర్తిని ఇక్కడ వేదిక పైన కూర్చోనే వాళ్ళు 1 ఇంటూ 10 స్ట్రైట్ గా మనం ఎక్కడ కోరుకుందామో, ఎక్కడ కూడలు ఉంటుందో, ఎక్కడ సెంటర్ ఉంటుందో ఆడ పోయి కూర్చోవడమే, తర్వాత సంగతి తర్వాత. సో కాబట్టి అన్ని నియోజకవర్గాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రేపటి నుంచి రిలే నిరాహార దీక్ష స్టార్ట్. ఫోన్లు చేసి బెదిరింపు నిన్న మధ్యాహ్నం నుంచి ఒక్కడే 2 నెంబర్లో నాకు ఫోన్ చేశాడు. ఇంట్లో వాళ్ళతో తిడుతున్నాడు. వాడు కూడా నేను తిట్టలాగా తిట్టలా కలిసిపోయి నా ఫ్రెండ్స్కి ఇచ్చా. నా ఫ్రెండ్స్ కూడా తిట్టి తిట్టి అయిపోయింది. రాత్రి 9 గంటలకి ఇంకొకడు శివారెడ్డి, వాడు ఒంగోలు ట్రేస్ చేశాం, వాడు ఫోటో ట్రేస్ చేశాం, ఉదయం ప్రెస్కి చూపించాం, వాడు 1 నెంబర్లో చేశాడు. వాడు కూడా బూతులే. అదే రకంగా అందరికి ఇచ్చాం, అందరికీ ఒంగోలు దావంతుల సత్య గారికి కూడా ఈరోజు ఆ ఫోటో పంపించాం. అదే రకంగా 2 సార్లు ఉదయం ఫోన్ చేశాడు. నేను ఒకటే చెప్తున్నా, రే నా కొడకెళ్ళారా, దమ్ముంటే యుద్ధానికి రమ్మని చెప్పి అడుగుతున్నా, సవాల్ చేస్తున్నా, దేశాన్ని తిప్పి అడుగుతున్నా. అంతేకాని రాజకీయ కొద్దిలాగా ఫోన్లు చేసి ఇంట్లో ఆడవాళ్ళని, ఇంట్లో పిల్లకాయల్ని తిట్టేది కాదురా. ఈ సంస్కృతి ఎక్కడా లేదు, ఎప్పుడూ లేదు. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పటికే నా మీద అత్యాయత్నం ఒకటి చేశారు, మేము చూస్తూ ఊరుకున్నాం. నేను అదే ప్రభేదాలు అవుతానని అడిగా. రేపు ఎస్పీ దగ్గరికి పోవాలి, మా కాడు ఉండే ప్రూఫ్ ఫోన్లో ఉండే మొత్తం కూడా ఇవ్వాలి. వాడు ఒకడు వచ్చి శివారెడ్డి ఒంగోలు, ఇంకోటి వచ్చి కృష్ణ, వాడిది ఇంకా ట్రేస్ కాల. ఈయన కొడుకులకి దాని పేరు ఉంటే
ఎవరైనా నెల్లూరులో వాడిని తెమ్మనండి. వాడు ఎస్ సుబ్బాడు ఎవరు పక్కన వాడు ఎక్కడి నుంచి ఫోన్ చేశాడు కనుక్కున్నాం. ఏదైనా సరేనా దేనికైనా రెడీ. మీలో ఎవరైనా దమ్ముంటే నేను వైసీపీ వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యే అడుగుతున్నా ధర్మ యుద్ధానికి సిద్ధమా అడుగుతున్నా. కాబట్టి పొట్టే దానికి కూడా సత్తే దేనికైనా రెడీ. ఫోన్లు చేసేందుకు రాజకీయ కొచ్చేళ్ళరా, రాజకీయ కొచ్చేళ్ళరా మీరు వైసీపీ వాళ్ళు. ఫోన్లు చేసేందుకు బెదిరించారే, నన్ను బెదిరించండిరా. ఇంకో ఆడవాళ్ళు తిట్టలేదురా, యదవల్లారా ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ సంస్కృతం మీకు? ఎవడిచ్చాడు రా నీకు? ఎవడరా వాడు ముఖ్యమంత్రి? వాడు వాడొక ముఖ్యమంత్రి, వీళ్ళొక మంత్రులు, వీళ్ళొక ఎమ్మెల్యేలు. వీళ్ళని చూసే భయపడాలా? వీళ్ళని చూసే వెనకబడాలా? మేము చూడాలా. నేను ఒకటి చెబుతున్నా, ఎవరికి భయపడేది లేదు, ఎన్ని కేసులకు భయపడేది లేదు, జంకేది లేదు. ఈ పోరాటం ఆగదు. నాయకులు ఏది చెబితే అత్యయుద్ధానికి సిద్ధం అని చెప్పి మనం చేస్తున్నాం. 11 కేసుల్లో 100 కోట్లు తప్పేసి 11 చీటింగ్ కేసుల్లో ఉండే జగన్మోహన్ రెడ్డి ఎలకబెట్టుకొని మా రాజశేఖర్ కాదు రాజశేఖర్ని పోసేసి రాజశేఖర్ని పెట్టుకొని చంద్రబాబుని తిడతారంటారా లోఫర్స్ అని చెప్పి నేను అడుగుతున్నా. అంతేగాని కావాలని 2 గంటలు జడ్జి లేట్ చేసి దాంట్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి చంద్రబాబుని కావాలని లోపలికి పంపిస్తారని చెప్పుకొని మనం చేస్తూ ఉన్నా. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాజకీయాల్లో ఏ రోజు ఎవరి మీదకి వస్తారో. అందుకే ఈరోజు మా మిత్రుడు చెప్పాడు గన్ లైసెన్స్ అర్జెంటుగా అప్లై చేయమని. ఎందుకంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేవు, ఏది చేసే పరిస్థితుల్లో లేవు. ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టమంటున్నారు, వాళ్ళ మీద హత్యలు చేయమంటున్నారు. ఎన్ని ఎలక్షన్లు మన సిద్ధంగా ఉండాలి. ఎవరెన్ని చేసినా భయపడే సమస్య లేదని చెప్పి మీతో వెళ్ళేసి చెప్తున్నా మిత్రులారా. ఎవరికైనా సిద్ధం, ధర్మ యుద్ధానికి సిద్ధం, ఎక్కడ రమ్మనా సిద్ధం. అంతేగాని రాజకీయ వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.